మంకీపాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న మన నౌకాశ్రయాలకు కూడా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రులను కేంద్రం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొన్ని ఆసుపత్రులను ప్రత్యేకంగా కేటాయించాలని, మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తులు బయటపడినప్పుడు ఆ సమాచారం తమతో పంచుకోవాలని కేంద్రం కోరింది. ప్రస్తుతానికి మన దేశంలో ఒక్క కేసు లేకున్నా ఆ వైరస్ పొరుగు దేశం వరకు సమీపించడంతో మనం అప్రమత్తంగా ఉండక తప్పదు. భారతదేశానికి సంబంధించినంత వరకు దాని వ్యాప్తి అంత ఉధృతంగా ఉండదని ప్రస్తుతానికి అంచనాలున్నాయి. భయం అక్కర్లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. పాకిస్తాన్లో 4 కేసులు నమోదైనప్పటికీ వ్యాధి సోకిన వారి సంఖ్య అనధికారికంగా ఇంకా ఎక్కువగా ఉండవచ్చును. కేవలం ఎంపాక్స్ కారణంగా దేశాల మధ్య రాకపోకలపై నిషేధాలు లేవు కనుక రాబోయే రోజుల్లో విదేశాల నుంచి దిగుమతయ్యే కేసుల సంఖ్య మన దేశంలో నమోదు కావచ్చు. విమానాశ్రయాల్లోనూ నౌకాశ్రయాల్లోనూ తనిఖీలు పెంచడం, అనుమానం ఉన్నవారిని పరీక్షించి వేగంగా ఫలితాలు సాధించి నిర్దిష్టమైన చర్యలకు నడుం బిగించడం తక్షణ కర్తవ్యం. భారతదేశంలో గత 2 ఏళ్లలో 30 కేసులు నమోదు కావడంతో పాటు మొన్న మార్చిలో కూడా కేరళలో 1 మంకీపాక్స్ కేసు బయటపడింది. కాంగోలో ఈ వ్యాధి వేగంగా విస్తరించి తీవ్రమైన ప్రభావాన్ని వేయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య అత్యేక స్థితిని ప్రకటించడంతో పాటు స్వల్ప వ్యవధిలోనే 2 సార్లు హెచ్చరికలు చేయవలసి వచ్చింది. గతంలో కాలోనని ఆఫ్రికన్ దేశాల్లోకి కూడా విస్తరిస్తూ 10 రోజుల్లో 1/2 డజన్ దేశాలకు వేగంగా వ్యాపించి గత 7 ఏళ్లతో పోల్చితే రెట్టింపు కేసులు నమోదవుతున్నందున ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. కాంగోలో వేలాది కేసులు నమోదై 600 మరణాల వరకు రికార్డు కావడం అటుంచితే స్వీడన్ వంటి సుదూర ప్రాంతాల్లో కూడా దీని ఛాయలు కనిపించడం విశేషం. 2 ఏళ్లలో 2 సార్లు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని భయపెట్టగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ఈ తరహా వ్యాధుల విషయంలో అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి వాటిపై సంఘటితంగా యుద్ధం చేయకపోవడమే. దీనితో గతంలో కంటే మరింత శక్తివంతమైన వేరియంట్తో అవి వ్యాప్తి చెందడానికి అవకాశం ఏర్పడుతోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా విషయంలో సైతం పేద దేశాలతో ధనిక దేశాలు ఎంత అనుచితంగా వ్యవహరించాయో చూశాం. వ్యాక్సిన్ల సరఫరాలో అగ్రరాజ్యాలు చూపిన ఆ వివక్ష సదరు వైరస్ మరికొంతకాలం ప్రపంచాన్ని వేధించటానికి కారణమైంది. ఉన్న ఒక్క ఎంపాక్స్ వ్యాక్సిన్ ఆఫ్రికన్ దేశాలకు పూర్తి స్థాయిలో సరఫరా కాలేదు. అనుమతుల విషయంలో కాంగో బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యం కూడా ప్రమాదాన్ని పెంచింది. వనరులు దోచుకోవడానికి తప్ప ఈ పేద దేశాల మంచి చెడులు పట్టించుకునే తీరిక అగ్రరాజ్యాలకు ఉండదు. ఆఫ్రికన్ దేశాల పట్ల మిగతా ప్రపంచం చూపుతున్న నిర్లక్ష్యం అందరికీ చేటు చేస్తోంది. జికా, చికెన్ గున్యా వంటి వ్యాధుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. దాదాపు 6 దశాబ్దాల క్రితం గుర్తించిన ఈ వ్యాధిని నిరుపేద ఆఫ్రికన్ దేశాల సమస్యగా వదిలేయడంతో ఇప్పటికీ దానికి భయపడాల్సి వస్తోంది. సుదీర్ఘకాలం పట్టించుకొని పరిశోధనలు లేని కారణంగా ఇప్పుడు అది మరింత శక్తివంతమైన వేరియంట్లతో విజృంభించగలుగుతోంది. ఎంపాక్స్ విషయంలో ఆఫ్రికన్ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉంది. పరిశోధనలపై పెట్టుబడులకు మిగతా ప్రపంచం సహకరించాలి. ఎంపాక్స్ వ్యాక్సిన్ అభివృద్ధి పరిచే పనిలో ఉన్నామని, త్వరలోనే అది వెలుగు చూడవచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా మంగళవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఏటా ప్రపంచాన్ని భయపెట్టిపోతున్న ఈ వైరస్ కథ వేగంగా ముగించాల్సిన అవసరం ఉంది.